దేశాలని భయపెడుతున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ 15 రోజులుగా నమోదవుతున్న కేసుల సంఖ్య చూస్తుంటే ఇది నిదానంగా భూగోళాన్ని చుట్టేసే ప్రమాదం కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకున్న WHO అన్ని దేశాలని కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పింది. దీంతో భారత ప్రభుత్వం కూడా రాష్ట్రాలకు గైడ్ లైన్స్ ను విడుదల చేస్తుంది. ఒమిక్రాన్ వేరియంట్ పై రాష్ట్రాలను మరోసారి అప్రమత్తం చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై దృష్టి పెట్టాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాసింది. రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని కోరింది. విదేశాల నుంచి వచ్చే వాళ్లకు ఎయిర్పోర్టుల్లోనే ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని కోరింది. దేశవ్యాప్తంగా కరోనా పరీక్షలు పెంచాలని సూచించింది. హాట్స్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలంది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులకు పాజిటివ్ వస్తే వెంటనే జీనోమ్ సీక్వెనింగ్ పరీక్షలకు పంపించాలని కూడా కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. కొత్త వేరియంట్ తో ముప్పు మూడో వేవ్ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు సహా రాష్ట్రంలో ప్రజారోగ్యం బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. కొత్త వేరియంట్ వ్యాపిస్తున్న దేశాల నుంచి వచ్చే వారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఆరా తీశారు. సౌత్ ఆఫ్రికాకు ఒమిక్రాన్ దడ పుట్టిస్తోంది. ఆ దేశం నుంచి నేరుగా హైదరాబాద్ కు ఫ్లైట్స్ రావు. అయితే హైదరాబాద్ వచ్చేవారు ముంబై ఢిల్లీలో దిగి సిటీకి వస్తూ ఉంటారు. వారి ట్రేసింగ్ టెస్టింగ్ పై అధికారులతో చర్చించారు మంత్రి. ఒమిక్రాన్ నేపథ్యంలో ఎయిర్పోర్ట్ లో నిఘా పెంచామని చెప్తున్నారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. విదేశాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి వచ్చే వారిని టెస్ట్ చేస్తున్నామన్నారు. థర్డ్ వేవ్ పై అప్రమత్తంగా ఉన్నామన్న శ్రీనివాసరావు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి ఏలందర్ అందిస్తారు. కొత్త వేరియంట్కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనికి సంబంధించి రివ్యూ కూడా జరిగింది. రివ్యూలో పాల్గొన్నటువంటి హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మనతో ఆయనతో మాట్లాడదాం సార్. రివ్యూలో ఏం తెలిచారు, అసలు ఒమిక్రాన్ గురించి ఏం డీటెయిల్స్ మనకు అందుతున్నాయి? అంటే ఈ ఒమిక్రాన్ ఏదైతే గత వారం రోజుల నుంచి సౌత్ ఆఫ్రికా, బోట్స్వానా, హాంకాంగ్ దేశాలు ఏదైతే రిపోర్ట్ అయిందో, ముఖ్యంగా మనకి ఈ నిపుణులు చెప్పేది ఏంటంటే ఈ వైరస్కి ఆరు ఈ వేరియంట్కి వేగంగా వ్యాప్తి చెందే అవకాశము, ఒకవేళ వ్యాప్తి సోకితే ఈ వ్యాధి కూడా తీవ్రంగా ఉండే అవకాశము, హాస్పిటలైజ్ ఉండటము అనే భయాందోళనలు ఉండటం జరిగింది. సో దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆల్రెడీ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్రాలని అలర్ట్ చేసింది. దానిలో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గౌరవనీయుల ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారము మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు ఈరోజు దీని మీద సుదీర్ఘంగా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో డిస్కస్ చేయడం జరిగింది. మన సన్నద్ధత అనుకోండి, మన పరిస్థితి అనుకోండి పూర్తిగా క్షుణ్ణంగా రివ్యూ చేయడం జరిగింది. సో ప్రజలకు కూడా ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ వేరియంటు మన రాష్ట్రంలో ప్రవేశించకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది. మన ఎయిర్పోర్ట్ సిస్టమ్ని స్ట్రెంథన్ చేసుకున్నాము. ఈ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరూ కూడా అక్కడికక్కడికి పరీక్షలు చేసేసి వాళ్ళకి హోమ్ క్వారంటైన్ డిజిగ్నేట్ చేయడం జరుగుతుంది. అలాగనే ఎవరైనా పాజిటివ్ వస్తే వాళ్ళకి జీనోమ్ సీక్వెన్స్ కూడా చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము. బట్ ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటికి కూడా మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు 150 నుంచి 170 కేసులు మనకి రిపోర్ట్ అవుతున్నాయి. అంటే దీని ద్వారా ఈ కరోనా పూర్తిగా కనుమరుగు కాలేదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే ఇంతకుముందు జాగ్రత్తలు తీసుకున్నామో ఆ జాగ్రత్తలు మనం కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. వ్యాక్సినేషన్ సంబంధించి తెలంగాణ స్టేటస్ ఏంటి సార్? అంటే కొన్ని ప్రాంతాల్లో ఇంకా వ్యాక్సిన్ తీసుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పి కూడా మీరే లెక్కలు అంటే కొన్ని డేటా చెప్తోంది. అసలు ఎట్లాంటి పరిస్థితి ఉంది తెలంగాణ వ్యాక్సినేషన్ సంబంధించి? అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా వ్యాక్సినేషన్ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద వ్యాక్సినేషన్ ఏదైతే మొదటి డోస్ వచ్చేసి సుమారు 90% మందికి మనం ఇచ్చుకోవడం జరిగింది. రెండో డోస్ వచ్చేసేసి 45% వరకు కూడా మనం ఇప్పటికి ఇచ్చుకోవడం జరిగింది. ఇంకా కూడా ఎవరైనా వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ఈ వైరస్ ఈ కొత్త వేరియంట్ కానివ్వండి లేకపోతే మనకు ఉన్న పాత వేరియంట్స్ కానివ్వండి ఇంకా కూడా ప్రజలు ఇన్ఫెక్ట్ చేస్తున్నాయి. కాబట్టి మనం వీటి నుంచి రక్షించుకోవడానికి మన చేతిలో ఉన్నవి రెండు ఆయుధాలు, ఒకటి వ్యాక్సినేషన్, రెండోది మాస్క్ ధరించడం. సో ఇప్పుడు వ్యాక్సినేషన్ ప్రక్రియ ద్వారా మీరు రెండు డోసులు పూర్తిగా తీసుకోవడం ద్వారా మాత్రమే మనకి పూర్తి రక్షణ దొరికే అవకాశం ఉంటుంది. ఇంకా కూడా మన తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల మందికి పైగా ప్రజలు ఒక డోస్ తీసుకొని రెండో డోస్ డ్యూ కంప్లీట్ అయిన తర్వాత కూడా వ్యాక్సినేషన్ తీసుకోవడానికి దయచేసి ముందుకు రావట్లేదు. దయచేసి రేపు పొద్దున మీరు హాస్పిటలైజ్ కావద్దు, మీ శరీరంలో వ్యాధి తీవ్రం కావద్దు, మీ ప్రాణాలు పోవద్దు అనుకుంటే మాత్రం దయచేసి మీరు రెండు డోసుల ఈ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు పూర్తి రక్షణ దొరికే అవకాశం ఉంటుంది. మొత్తానికి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎలాంటి వేరియంట్ వచ్చినా మేము తట్టుకునేందుకు మెడికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు, అన్ని విధాలు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఎల్ఎం శ్రీనివాస్తో ఎరేంద్ర రెడ్డి, TV9 హైదరాబాద్. సౌత్ ఆఫ్రికాలో నవంబర్ 11న ఒమిక్రాన్ తొలి కేసు నమోదైంది. హెచ్ఐవి బాధితుల్లోంచే ఈ వైరస్ పుట్టుకొచ్చినట్టుగా నిపుణులు భావిస్తున్నారు. సౌత్ ఆఫ్రికాలోని గౌతింగ్ ప్రావిన్స్ లో ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇక్కడ నమోదవుతున్న వాటిలో 90% కేసులు ఈ వేరియంటే కారణమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒమిక్రాన్ స్పీడ్ గా స్ప్రెడ్ అవుతూ ఉండడంతో ప్రపంచ దేశాలతో పాటుగా భారత్లోని పలు రాష్ట్రాలు కూడా అలర్ట్ అయ్యాయి. మెయిన్ గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అధికారులు రూల్స్ ని స్ట్రిక్ట్ చేశారు. వైరస్ సంక్రమించకుండా జాగ్రత్త పడుతున్నారు. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నమీబియా, బోట్స్వానా, ఇజ్రాయెల్, హాంకాంగ్, బెల్జియం నుంచి వచ్చే ప్రయాణికులు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయాలి అని అధికారులు జారీ చేశారు. నెగిటివ్ వస్తేనే ఎయిర్పోర్ట్ లోకి ఎంట్రీ, లేదంటే క్వారంటైన్ కు తరలించాలని సూచిస్తున్నారు. ఆఫ్రికా దేశాల ప్రయాణికులపై బెంగళూరు ఎయిర్పోర్ట్ లో ఆంక్షలు విధించింది కర్ణాటక ప్రభుత్వం. నిన్న సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరికి పాజిటివ్ రావడంతో వారికి టెస్టులు చేసి శాంపిల్స్ ని ముంబై ల్యాబ్ కి పంపించారు. 48 గంటల తరువాత ఆ రిపోర్ట్స్ రాబోతున్నాయి. ఇక కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ టైంలో దుష్పరిణామాలను దృష్టిలో పెట్టుకుని థర్డ్ వేవ్ ముప్పును తప్పించుకోవాలి అని హెచ్చరిస్తోంది కేంద్రం. ఒమిక్రాన్ కేసులు నమోదైన దేశాల నుంచి వచ్చే వారి ద్వారా వైరస్ ని భారత్లోకి రానివ్వకుండా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లలో ఆర్టీపీసీఆర్ టెస్టులు తప్పనిసరి చేసింది. నెగిటివ్ రిపోర్ట్ వస్తేనే అనుమతి ఇవ్వాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. సెకండ్ వేవ్ లో వైరస్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించకుండా పండగలు, వేడుకల్లో కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించింది. మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, జనం రద్దీగా ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండడం, చేతులు ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవడం, వెలుతురు లేని గదులకు దూరంగా ఉండడం వల్ల ఒమిక్రాన్ ను రాకుండా అడ్డుకట్ట వేయొచ్చని వైద్య ఆరోగ్య శాఖ నిపుణులు చెబుతున్నారు.